రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల పట్ల ఒక ఉన్మాది పరిపాలనని మరిపించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల తెలుగుదేశం పార్టీ తన నే తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం పోలీస్ డీజీపీని కూడా హెచ్చరిస్తున్నాం నేను అడుగుతున్న ఈరోజు డీజీపీని కళా వెంకట్రావు గారు ఆయన చేసిన తప్పేంటి రాముడి తల నరికేస్తే నేను అక్కడ పోగ్రామ్ ఇస్తే అది కూడా ఐదో రోజు ఇరవై తొమ్మిదో తారీఖున సంఘటన జరిగింది ముప్పై ఉంది ముప్పై ఒకటి ఉంది ఒకటి ఉంది నేను రెండో తారీఖున పోగ్రామ్ ఇచ్చాను ముఖ్యమంత్రి ముప్పయో తారీఖున అక్కడికి వెళ్ళాడు ఎందుకు ఆయనకి ఏమాత్రం కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని కానీ దేవుళ్ళ పైన దాడులు అరికట్టాలనే ఆలోచన ఉంటే ఎందుకు అక్కడికి వెళ్ళలేదు మంత్రి వెళ్ళడు ఎవ్వరూ వెళ్ళరు నేను రెండో తారీఖున వెళ్ళిన తర్వాత ఎవరైతే ఏ టూ ఉన్నాడో ఆయన వస్తే ఈ డీజీపీ ఏ విధంగా ఏ చట్టం కింద నువ్వు అలో చేశావు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడన్నా ఈ సాంప్రదాయాలు ఉన్నాయని అడుగుతున్నా ఈ డీజీపీని ఒక ప్రతిపక్ష నాయకుడు వేరే పార్టీ లీడర్ నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశాను పన్నెండవ సంవత్సరం ఇది నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను గుర్తుపెట్టుకోవాలి మీరు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఇరవై ఆరో సంవత్సరం ఇది అంటే మీకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని దేస లేదు ఎవరు ఏటు కరుడగట్టిన ఒక నేరస్తుడు పోగ్రాం పెట్టుకుంటే మీరు నేరుగా పోగ్రామ్ని నాకంటే ముందొచ్చి అడ్డంకులు క్రియేట్ చేయడానికి మీరు చేస్తారా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నది డీజీపీని ఇదేనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధానం అడుగుతున్నా నేను పోతే అడుగడుగు నన్ను నిలవేస్తారా లారీలు అడ్డం పెడతారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఇష్టానుసారంగా చేసి నేను అక్కడికి రావద్దని మీ డిఎస్పీలు చెప్తారా నన్ను నేరస్తుల్ని మీరు అలో చేసి మా పోగ్రామ్ని మీ ముందు పోగ్రామ్ ఇస్తే రాకూడదని అంత మునిపి అనేక సందర్భాల్లో అడ్డుపడ్డారా మీరు పోలీసులు ఉండేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ ప్రతిపక్షాలని అణచివేయడానికి కాదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ప్రజల్లో తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు పోలీసులు తోక జాడించే పరిస్థితి వస్తుంది నిన్న అదే చేశారు ఆయన చేసిన తప్పేంటండి అడుగుతున్నా సమాధానం చెప్పండి డీజీపీని ఏదో మా ఇష్టప్రకారం చేస్తాం మనుషులు చంపేసినా లెక్క పెట్టుకోం దాడులు చేసినా లెక్క పెట్టుకోం లేకపోతే మీ ఇష్టప్రకారం చేసి అడగదొక్కతాం కోర్టును కూడా లెక్క పెట్టుకోవని దారుణమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు కోర్టులు చేవాట్లు పెట్టినా లెక్కలేదు ప్రజలు చేవాట్లు పెట్టినా మీకు లెక్కలేదు ఈరోజు నేను అడుగుతున్నా ఏ రూల్ కింద ఆయన అరెస్ట్ చేశారు రాముడి తల నరికేస్తే నరికేశారని చెప్పడం తప్ప అని అడుగుతున్నా దానికి మేము వెళితే మీరు అక్కడ ఈరోజు మీరు పెట్టిన కేసు అయితే చూస్తా ఉంటే సెక్షన్ మూడు వందల ఏడు మూడు వందల ఇరవై ఏడు నాలుగు వందల ఇరవై ఏడు అదే మరిగా ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు నూట ఇరవై ఏ డెత్ విత్ డెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ నేను అడుగుతున్న ఏ విధంగా ఐపీసీ వచ్చింది ఎట్లా అడుగుతున్న ఇండియన్ పీనలు కూడా జగన్ పీనలు కూడా మీరు అమలు చేసేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అని అడుగుతున్న డీజేపీని సమాధానం చెప్పాలి తమాషా అనుకోవద్దండి ఈరోజు ఒకటే అడుగుతున్నా ఇంత దారుణంగా మీరు చేసి ఇంతమందిని చంపిన తర్వాత కూడా మీకు కొంచెమైనా మానసికంగా మార్పు రాలేదని అడుగుతున్నా మాట్లాడితే ఆ యూనియన్స్ బెదిరించి మా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తారా నిన్న స్టేట్మెంట్ ఇస్తారు మాకు పర్మిషన్ ఇస్తారు తిరుపతిలో ధర్మ పరిరక్షణ యాత్ర ఈరోజు మార్నింగ్ క్యాన్సిల్ చేసి మా మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారని అడుగుతున్నా డీజీపీ ఏం చేస్తున్నారు ధర్మ పరిరక్షణ యాత్ర చేసే హక్కు మాకు లేదా అని అడుగుతున్నా ఆన్సర్ దిస్ ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారు మీరు తమాషా నైది తమాషా అట్లాడద్దండి చరిత్రహీనులుగా మిగిలిపోతారు నేను చెప్పాను ఆ రోజు అక్కడికి పోయినప్పుడు మళ్ళా కూడా చూస్తే ఇష్టానుసారంగా ఎవరు పెట్టుకున్నారండి మీరు ఎవరిని పెట్టుకొని చేస్తారు నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక క్రిస్టియన్ వాస్తవం నిన్న మొన్న క్రిస్టియన్ సంఘాల మీద నా మీద స్టేట్మెంట్లు ఇప్పిస్తారా మీరు ఈరోజు ఒక ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్ర ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయం ఫోర్సబుల్ కన్వర్షన్ జరుగుతున్నాయి ప్రవీణ్ చక్రవర్తి అకౌంట్లో చెప్పండి యు ఆన్సర్ దిస్ అలాంటి వాళ్ళని మీరు పాడుతూ నేను ఆ మాట కూడా చెప్పాను ప్రజలకు సెంటిమెంట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదే మరి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది ఇంతవరకు ఎప్పుడైనా సరే కళా వెంకట్రావు ఏదైనా వివాదం ఉందండి ఆయనకు నేను అడుగుతున్న ఈ ముఖ్య డీజీపీని వివాదరహితుడు చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జీవితంలో వివాదాలు జలుగుబోరు పౌరుషంగా మాట్లాడరు ఎవరన్నా ఉంటే కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండే వ్యక్తి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో మీరు ఒకసారి చూస్తే మనుషులు కూడా డొసైల్ పీపుల్ అలాంటి ప్రదేశంలో రాత్రి తొమ్మిదిన్నర తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అరెస్ట్ చేస్తారా మీరు ఏమనుకున్నారండి కనీసం ట్యాబ్లెట్ వేసుకుంటారని పర్మిషన్ ఇవ్వరా అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయనకు బీపీ ఉంది అలాంటివి ఉంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వరా ఎంత దుర్మార్గం అండి కళా వెంకట్రావుని అరెస్ట్ చేసిన విధానం కేసు పెట్టిన విధానం ఆ కేసులో ఏంటి మేము అక్కడికి నేను వెళుతున్నానని డా వెంకట్రావు గారు నాతోనే నాయుడు వీళ్ళందరూ వచ్చారు మమ్మల్ని అడుగడుగున అడ్డం పెడితే మేము గ్రేట్ డిఫికల్టీలో మాకు ప్రోగ్రామ్ ఇచ్చాము మీరు మమ్మల్ని పంపించాలని చెప్పి మేము వెళితే అప్పటికే అక్కడ చేరిన భక్తులందరూ ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి విజయసాయిడు వచ్చాడు మేము వింటున్నాం పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఎవరు కోపం వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు చేస్తే దానికి కళా వెంకట్రావు పైన కేసులు పెడతారా మీరేం చెప్పారు డీజీపీ గారు నేను రాజధాని ఏరియాకి పోతే ఏమన్నారు మీరు రాయి విసిరింది రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నాం రాజధాని పేరిట మోసగించినందుకు అలా చేశామన్నారు చంద్రబాబు కాన్వాయ్పై చెప్పులు విసిరింది రైతు మీరు చెప్పిన స్టేట్మెంట్ రాజధాని ఏరియాలో నా పైన రైతులు చెప్పులిసే పరిస్థితులు ఉన్నారండి ఏమనాలి మిమ్మల్ని రాముడి తల నరికేస్తే అక్కడ వాళ్ళు కోపం ఉండదండి నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈరోజు మనం పాస్టర్ ప్రవీణ్ ఎంత వల్గర్గా మాట్లాడాడండి ఎక్కడున్నాడండి ఇతను డీజీపీ ఇంట్లో ఉన్నాడా లే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా ఎందుకు ఈ రాయల్ ట్రీట్మెంట్ మమ్మల్ని రాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారా అచ్చమ్నాని తెల్లవారుజోమన గోడలు దూకేమి యాంటీ సోషల్ మెట్సా మేము నోటీస్ ఇవ్వరా మీరు ఆ మాత ఇంగిత జ్ఞానం లేదా మీకు ఏమన్నా చంపేశామేమో ఇంకొక పక్కన నోటీసులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేసి